బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో సంచలనం నమోదైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబును ఇటీవల అరెస్ట్ చేసిన సిబిఐ తాజాగా ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు బాలాజీ గ్రూప్ అధినేత మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఆయనను ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించింది. అనంతరం రాఘవను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. నేడు మధ్యాహ్నం రాఘవరెడ్డిని ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి కస్టడీకి అనుమతి కోరానన్నారు. కాగా ఇదే కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం మల్హోత్రా అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు రాఘవరెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరానన్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్ ఇన్లో శ్రీనివాస్. ఢిల్లీ ఈడీ అధికారులు లికెట్ క్యాంప్ పై దూకుడు ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. ఈ వారంలోనే ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. గౌతమ్ చౌహాన్ ఒకతనైతే రాఘవరెడ్డిని అలాగే బుచ్చిబాబుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే నిన్న ఉగ్రులకు సంబంధించిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని నిన్న ఢిల్లీలో విచారించి అక్కడే అరెస్ట్ చేశారు. ఈ రోజు ప్రస్తుతం ఈ రోజు అతన్ని కోర్టుకి సబ్మిట్ చేసి మళ్ళీ అతన్ని మళ్ళీ కస్టడీకి తీసుకునే విధంగా కస్టడీ పిటిషన్ పెట్టనున్నారు డిపి. చెప్పండి శ్రీనివాస్. కస్టడీ పిటిషన్ లోకి తీసుకుని మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఎమ్మటే ఇక్కడ ప్రోగ్రామ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని ఢిల్లీ బయలుదేరడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.